ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో బుధుడు అఫెక్ట్ కనుక అయినట్టయితే, అంటే పాడైనట్టయితే, ఎటువంటి సైకలాజికల్ స్ట్రెస్ని కలిగిస్తాడు, ఎటువంటి సమస్యలను కలిగిస్తాడు, అలాగే బుధుడు స్ట్రాంగ్గా ఉండడం వల్ల, పాజిటివ్గా ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి అనేది తెలుసుకుందాము. ఒక జాతకంలో బుధుడు యొక్క పాత్రను కనుక పరిశీలించినట్టయితే, బుధుడు బుద్ధి బలానికి సంబంధించినటువంటి ప్లానెట్, అలాగే ట్రేడ్ అండ్ కామర్స్ అంటే వర్తక వ్యాపారాలను సూచించేటువంటి ప్లానెట్ బుధుడు. ఒక వ్యక్తి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఇంటలెక్ట్, షార్ప్ ఇంటలెక్ట్ అంటే సూక్ష్మ బుద్ధి, బుద్ధి బలము, మెమరీ పవర్, ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి ప్లానెట్ బుధుడు. బుధుడు ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటాడో జాతకంలో, ఫిఫ్త్ లగ్నంలో కావచ్చు, ఫిఫ్త్ హౌస్లో కావచ్చు, ఇటువంటి హౌసెస్లో కనుక బుధుడు స్ట్రాంగ్గా ఉండి లగ్నాలతో మంచి రిలేషన్ కనుక కలిగి ఉంటాడో, అటువంటి వ్యక్తులకి చాలా షార్ప్ మెమరీ ఉండడము, మంచి బుద్ధిబలం కలిగి ఉండడము, లాజికల్ థింకింగ్ బాగా ఉండడము, ఏ సమస్యనైనా సరే తమ యొక్క బుద్ధిని ఉపయోగించి లాజికల్ థింకింగ్తో పరిష్కరించగలగడము, ఏ విషయంలోనైనా బాగా అనలైజ్ చేసి, ఒక మంచి క్రిటిక్గా అనలైజ్ చేసి చాలా అంశాలని ఎక్స్పోజ్ చేయడము, ఈ విధంగా చాలా లాజికల్ ఎబిలిటీ, థింకింగ్ ఎబిలిటీ, అలాగే సూక్ష్మ పరిశీలన, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ బుధుడు. ఇటువంటి బుధుడు ఒక జాతకంలో స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశము. అది ఒక బ్లెస్సింగ్ ప్రతి నేటివ్కి కూడా. అదేవిధంగా బుధుడు కనుక అఫ్లిక్ట్ అయితే అతని యొక్క ఇదే పోర్ట్ఫోలియోస్ని దెబ్బతీయడం జరుగుతుంది ఆ బుధుడు. కాబట్టి బుధుడు ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండడం అనేది అవసరమైతే, ఏ విధమైనటువంటి ప్లానెట్స్తో కలిస్తే, లేదా ఏ విధమైనటువంటి హౌసెస్లో ఉంటే, ఎటువంటి పరిస్థితుల్లో బుధుడు పాజిటివ్గా ఉంటాడు లేదా నెగిటివ్గా ఉంటాడు అనేది మనం ముందు చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా బుధుడు కనుక ఓన్ హౌస్లో రెట్రోగ్రేడ్ కాకుండా ఫ్రెండ్లీ ప్లానెట్స్తో కలిసి ఉండడం అనేది ఆ వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్కి ఉపయోగపడేటువంటి ఒక ప్లేస్మెంట్. అలాగే బుధుడు ఎప్పుడు కోణాల్లో, కేంద్రాల్లో ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలాగే లగ్నంలో బుధుడు ఉండి కూడా పాజిటివ్గా ఉండడం, అంటే తనకి శత్రువు అయినటువంటి గ్రహాలు ఇంట్లో లేకుండా ఉండడము, చంద్రుడి ఇంట్లో బుధుడు లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క తెలివితేటల్ని వృద్ధి చేసేటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి సింహరాశిలో గురువు ఉండడం మంచిది, ఎందుకంటే రవితో బుధుడి యొక్క రేపు చాలా బాగుంటుంది కాబట్టి సింహరాశిలో బుధుడు ఉండడము, అలాగే తన స్వక్షేత్రాలైనటువంటి మిథునము, కన్య, వీటిలో బుధుడు ఉండడం అనేది ఆ వ్యక్తికి సైకలాజికల్ ఇష్యూస్ లేకుండా హెల్దీ మైండ్ ఇవ్వడానికి ఉపయోగపడేటువంటి ప్లేస్మెంట్. అలా కాకుండా బుధుడు చంద్రుడితో కలిసి ఉండడము, చంద్రుడు ఇంట్లో ఉండడము, చంద్రుడి నక్షత్రంలో ఉండడము, అలాగే రాహుతో కలిసి ఉండడము, రాహు నక్షత్రంలో ఉండడం అనేది బుధుడికి కొంతవరకు సైకలాజికల్ ఇష్యూస్ని కలిగించేటువంటి ప్లేస్మెంట్. అలాగే రాహుతో ఎప్పుడైతే బుధుడు కలిసి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని దెబ్బతీసేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అటువంటి బుధుడి యొక్క మహాదశ రన్ అవుతున్నప్పుడు కానీ, రాహు యొక్క మహాదశ రన్ అవుతున్నప్పుడు కానీ అతని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చాలా కుదుపుకులు అనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మోర్ దాన్ మనీ అండ్ స్టేటస్, అంటే మనీ స్టేటస్, వీటికంటే కూడా ఎక్కువగా మానసికమైనటువంటి సంతులనం, అంటే బ్యాలెన్స్, మెంటల్ బ్యాలెన్స్, సైకలాజికల్ బ్యాలెన్స్ అండ్ హెల్దీ మైండ్ సెట్ అనేది చాలా అవసరం. కాబట్టి ఈ పర్స్పెక్టివ్లో, ఈ కోణంలో బుధుడి యొక్క ఎటువంటి ఎఫ్లిక్షన్ ఉంటే సైకలాజికల్ ఇష్యూస్ని కలగజేస్తుంది అనేది మనం ఇప్పుడు అనలైజ్ చేద్దాము. ఇందాక చెప్పినట్టుగా చంద్రుడితో బుధుడు కలయిక అనేది కొంతవరకు ప్రాబ్లమాటిక్ కాంబినేషను. ఇటువంటి బుధుడు రెట్రోగ్రేడ్ ఉంటే చాలా చాలా మానసికమైనటువంటి సమస్యలు కలిగజేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుధుడు కుజుడితో కలిసిన, శనితో కలిసిన, ముఖ్యంగా రాహుతో కలిసిన, కేతుతో కలిసిన చాలా సైకలాజికల్ ఇష్యూస్ని ట్రిగర్ చేసేటువంటి కాంబినేషన్గా మనం చూడాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్లానెట్తో కలిసినప్పుడు ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఇష్యూస్ని కలెక్ట్ చేస్తాడు ఇదే బుధుడు. ఉదాహరణకి చంద్రుడితో కలిసినప్పుడు ఎక్కువగా డిప్రెస్ అయిపోతూ ఉండడము, లో కాన్ఫిడెన్స్తో బాధపడుతూ ఉండడము, మారల్ సపోర్ట్ ఎక్కువ దొరక్క సైకలాజికల్గా వీక్గా ఉండడము, ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఆవేదన చెంది బాధపడి మనసు పాడు చేసుకోవడం, ఇటువంటి టెండెన్సీస్ని కలిగిస్తాడు. ఇక శనితో కలిసినటువంటి బుధుడు లో కాన్ఫిడెన్స్, డిప్రెషన్, ఇటువంటి సూచనలు కలిగజేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కుజుడితో కనుక కలిసినట్టయితే బుధుడు ఎప్పుడు కూడా దూకుడు నేచర్తో డెసిషన్ తీసుకునే, అవి కూడా రాంగ్ డెసిషన్స్ అవ్వడం, ఎందుకంటే డెసిషన్ అండ్ మేకింగ్ పవర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్లానెట్ కూడా మెర్క్యూరీయే, బుధుడే. ఇటువంటి బుధుడు నెగిటివ్గా ఉన్నటువంటి కుజుడితో కనుక కలిసినట్టయితే రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ ప్లస్ రెట్రోగ్రేడ్ మార్స్,
అంటే వక్రించిన బుధుడు వక్రించిన కుజుడు ఇలా కలిసిన, లేదా మెర్క్యూరీ వీక్గా ఉండి కుజుడితో కలిసిన ఇటువంటి సందర్భాల్లో ఆ హౌస్ కనుక ప్రధానంగా థర్డ్ హౌస్ కానీ లగ్నం కానీ ఫిఫ్త్ హౌస్ కానీ అయినట్టయితే అతని యొక్క డిసిషన్ మేకింగ్ ఎబిలిటీ బాగా దెబ్బతిని ఏది కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడము, తను తీసుకున్న నిర్ణయం సరైంది అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని తర్వాత సమస్యను కొని తెచ్చుకోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ని కలిగి చేస్తాడు బుధుడు. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించి మనస్పాటు చేసుకోవడము, ఎక్కువగా ఉద్రేకానికి గురవడము, అనుకున్న పని అవ్వకపోయినా తను చెప్పినది ఎవరు వినకపోయినా ఎదుటివారు వినకపోయినా ఉద్రేకానికి లోనవడము, ఇటువంటి టెండెన్సీస్ను కూడా ఇటువంటి కలయిక కలిగి చేస్తుంది. ఇక రాహుతో బుధుడు కలయిక చాలా ప్రాబ్లమేటిక్ కాంబినేషన్. అది వారికి మానసికంగా రుగ్మతంగా అంటే కొన్ని సమస్యలను కలెక్ట్ చేసేటువంటి కాంబినేషన్, అంటే వారు లేనిపోని ఊహించుకొని బాధపడుతూ ఉండడము, ఊహలతో ఎక్కువ బాధపడుతూ ఉండడము, ఇటువంటి నెగిటివ్ టెండెన్సీస్ని కలిగిస్తుంది బుధరాహుల కాంబినేషన్. ఈ అన్ని ప్లానెట్స్ కంటే కూడా బుధరాహుల కాంబినేషన్ అనేది సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువ కలిగించేటువంటి ఒక కాంబినేషన్. అలాగే బుధకేతుల కాంబినేషన్ ఎప్పుడైతే ఉందో వారికి మానసికంగా ఎప్పుడు ఆవేదన చెందుతూ ఉండడము, చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి నిద్ర పట్టక బాధపడుతూ ఉండడము, వారికి సాధారణంగా రాత్రి చాలా లేట్ అయితే తప్ప నిద్ర రాకపోవడము, ఎక్కువగా ఆలోచించి ఆలోచించి మనసు బరువెక్కిపోయి తర్వాత కొంత రిలీఫ్ కోసం వ్యసనాలకి లోనవడము, ఇటువంటి చాలా తీవ్రమైన పరిణామాన్ని కూడా కలిగిస్తుంది బుధ కేతువుల యొక్క కలయిక. వెరసి బుధుడు కనుక హెల్దీగా లేకపోయినట్టయితే మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కలిసిన రెట్రోగ్రేడ్ మ్యాలిఫిక్స్తో కలిసిన స్వయంగా బుధుడు రెట్రోగ్రేడ్ అయ్యి అలాగే రవికి చాలా దగ్గరగా ఉండి కంబస్ట్ అయ్యి లేదా నీచలో ఉన్న డెబిలిటేట్ అయినా కానీ చాలా తీవ్రమైన మానసిక సమస్యలు కలిగజేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఈ సైకలాజికల్ ఇష్యూస్ కలిగజేసినప్పటికీ కొన్ని యోగాల్లో కనుక ఉన్నట్టయితే ఆ యోగానికి సంబంధించినటువంటి స్టేటస్ కావచ్చు, పవర్ కావచ్చు, ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కావచ్చు, పొజిషన్ ఇవన్నీ కూడా ఇస్తారు. కానీ ప్యారలల్గా అట్ ది బ్యాక్ అండ్ వారికి మాత్రం ఈ మానసిక సమస్యలు అనేవి ఎప్పుడు కూడా వెంటాడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక మంచి డాక్టర్ కావచ్చు, లేదా ఒక మంచి పొలిటీషియన్ కావచ్చు, లేదా ఇంకొక మంచి బిజినెస్ పర్సన్ కావచ్చు, అయినప్పటికీ కూడా బుధుడు కనుక ఎఫెక్ట్ అయ్యి అటువంటి బుధుడు మహాదశ కనుక రన్ అవుతుంటే ఇటు మంచి సక్సెస్ రిజల్ట్స్ని ఇస్తాడు మెటీరియలిస్ట్గా, కానీ అట్ ది సేమ్ టైం మనసు అనేది ఎప్పుడు కూడా అతనికి బాధపెట్టేటువంటి ఒక అంశంగానే ఉంటుంది. అతని మనసే అతనికి శత్రువుగా ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలు కూడా డిస్టర్బ్ అవుతూ ఉండడము, చాలా మానసిక సమస్యలతో బాధపడుతూ ఎవరు చెప్పుకోవాలో తెలియక డిప్రెస్ అయిపోయి అడిక్షన్స్కి గురవడం, ఇటువంటి తీవ్ర పరిణామాలు కూడా బుధుడు ఎఫెక్ట్ అయినప్పుడు కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి బుధుడు చంద్రుడు లాంటి ప్లానెట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ ఎఫ్లెక్షన్ మానసికంగా ఎంతవరకు ఆ నేటివ్కి ప్రాబ్లమ్స్ అనేవి కలెక్ట్ చేస్తాయి అనేది ఒక అంచనా తెచ్చుకోవడమే చాలా అవసరమైనటువంటి ఒక జాగ్రత్త చర్య. లేకపోయినట్టయితే అతను ఎంత మంచి పొజిషన్లో ఉన్నా స్టేటస్ అనుభవిస్తున్నా సరే మానసిక సమస్యలు కనుక లోనైనట్టయితే ముఖ్యంగా రాహు వంటి ప్లానెట్తో కనుక ఎఫెక్ట్ అయినట్టయితే సూసైడల్ టెండెన్సీస్ కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎన్నోసార్లు చూసాము మంచి ఫిల్మ్ స్టార్స్ కావచ్చు, హై పర్సనాలిటీస్ కావచ్చు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సూసైడ్ చేసుకోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ వారికి చంద్రుడు బుధుడు ఇటువంటి ప్లానెట్స్ రాహుతో ఎఫెక్ట్ అవ్వడము, సిక్స్త్ ఆర్ ఎయిత్ హౌస్లో ఉండి ఎఫెక్ట్ అవ్వడము, ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి. కాబట్టి అటువంటి సూసైడల్ టెండెన్సీస్ ఇచ్చి సూసైడ్కి వారు వారు దానికి ఇంప్లిమెంట్ చేయడము, సూసైడ్ చేసుకోవడము, దానివల్ల మరణాన్ని కూడా ఇటువంటి తీవ్ర పరిణామాలు కూడా మనం చూస్తూ ఉంటాము. అలాగే కుజుడు కూడా అటువంటి సూసైడల్ టెండెన్సీస్ ఉన్న వ్యక్తులు కనుక కుజుడు కూడా తోడైనట్టయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అంతవరకు బాగుండు కూడా సడన్గా వారు సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు. ఇటువంటి టెండెన్సీని కలిగించేటువంటి ప్లానెట్స్ కాబట్టి చంద్రుడు బుధుడు ఇటువంటి ప్లానెట్స్ సెపరేట్ కాకుండా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఉదాహరణకి చంద్ర బుధ రాహులు కలిసి సిక్స్త్ ఎయిత్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో ఉండడం అనేది కొంతవరకు ఈ నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి కాంబినేషన్స్. కాబట్టి అటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే ప్రతి వారు కూడా సైకలాజికల్ కేర్ తీసుకుని అతనికి మానసికంగా కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ఎప్పుడు కూడా కనిపెట్టుకుని ఉండి వారిని ఎమోషనల్గా స్ట్రాంగ్గా చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఈ దుష్పరిణామాలన్నిటికీ కారణం ఏమిటి అంటే ఎమోషనల్గా వారు వీక్గా ఉండడమే కారణం. ఎందుకంటే మైండ్ని రిప్రజెంట్ చేసే ప్లానెట్ మూన్, అలాగే నర్వస్ సిస్టమ్ని బుద్ధిబలాన్ని రిప్రజెంట్ చేసే ప్లానెట్ బుధుడు. కాబట్టి ఈ రెండు కూడా ఎప్పుడైతే వీక్ అవుతాయో అతని యొక్క ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు, వీక్ అయిపోయి నెగిటివ్గా అవుతాయి. కాబట్టి అటువంటి తీవ్ర పరిణామాలు కలెక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ కాంబినేషన్స్ ఉంటే మాత్రం ప్రతి వారు బుధుడు ఎవరితో ఉన్నాడు, లగ్నంలో ఉన్నాడా, సెవెంత్ హౌస్లో ఉన్నాడా, ఫిఫ్త్ హౌస్, ఇటువంటి క్రిటికల్ హౌసెస్లో ఉండి రాహువు, కేతువు, శని, కుజ, చంద్ర ఇటువంటి ప్లానెట్స్తో ఉంటే అటువంటి ప్లానెట్స్ నక్షత్రాల్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా తగినంత జాగ్రత్తలు తీసుకుని అతనికి
ఈ ఎమోషనల్ కేర్ ఎక్కువ ఇవ్వడం ద్వారా చాలా మానసికంగా స్ట్రాంగ్గా అయ్యి విపరీత పరిణామాలు జరగకుండా మనం నిరోధించిన వాళ్ళం అవుతాం. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పదగిన సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.